అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఏ కార్యము జరగదు, అది పెళ్ళైనా మరే శుభకార్యమైనా. నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పే తిరుమలలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కూడా వాళ్ళ డోలూస్ అన్నాయి తప్పనిసరి. అలాంటి వారికి ఆ పాలక మండలిలో చోటు కల్పిస్తే బాగుంటుందన్నది ఎప్పటి నుంచో నాయ బ్రాహ్మణుల నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. అయితే ఈరోజు అలాంటి ఆలయాలన్నింటిలో కూడా నాయ బ్రాహ్మణులకు స్థానం కల్పించడమే కాకుండా అత్యంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా వారికి ఒక స్థానం కల్పిస్తూ ఈరోజు ఏపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి సిద్ధవటం యానాదయ్యను టీటీడీ బోర్డు మెంబర్గా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. అన్న, ఎలా చూస్తారు ఇది? ఒక ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్కు చాలామంది పోటీ పడతారు, కూడా అనేక విన్నపాలు వస్తాయి, వాటన్నిటినీ తోచిపుచ్చి మీకంటూ ఒక స్థానం కల్పించుకోగలిగారు అంటే ఏం చెప్తారు? చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు అందరూ ధైర్యం చేయలేరు, రాజకీయాలు మాత్రమే చేస్తారు ముఖ్యమంత్రులు అంటే. అంటే మనిషి దగ్గరగా వ్యవస్థను దగ్గరగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళిపోయి మూలాల నుంచి బయటికి తీసి నిజంగా ఎవరికి ఏం చేస్తే ఈ సమాజంలో మార్పు వస్తుంది అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. ఒకసారి మనం తిరుమల చరిత్ర గారిని చూస్తే, తిరుమల అంటే నాయి బ్రాహ్మణులకు ఎంతో ముడిపడినటువంటి చరిత్ర ఉంది తిరుమలకు. మామూలు ఆశామాశ అన్ని దేవాలయాల్లో ఉన్నా తిరుమలలో మాకు, ఎందుకంటే ఈరోజు బ్రాహ్మణులతో సమానంగా నాయి బ్రాహ్మణులు అంతకంటే ముందు సంధ్యాస్నానం చేసి దేవుణ్ణి మేలుకొల్పని మేము నిద్రలేపి మా వాయిద్యంతో నిద్రలేపిన తర్వాతనే పూజా పురస్కారాలన్నీ కూడా జరుగుతాయి. ఆయన కళ్యాణం కానీ ప్రతి కార్యక్రమం రాత్రికి ఆయన పౌలింపు సేవ అనే మా వాయిద్యంతోనే నిద్రపోయాలి. ఎప్పుడైతే వాయిద్యంతో ఆయన నిద్రలేపిన తర్వాత ఆ గుడికి వచ్చేటటువంటి భక్తులకి వాళ్ళు ఇచ్చేటటువంటి ముక్కున్నటువంటి తలనీలాలు అశుభ్రతతో వచ్చేటటువంటి వాళ్ళని శుభ్రపరిచి పవిత్రులుగా తయారు చేసి పవిత్ర స్నానం చేయించి దేవుని దగ్గరికి పంపిస్తాం. అది మేమే చేసేటటువంటి కార్యం. ఈ రెండే కాదు, ఈ సమాజానికి చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఉంది, తిరుమలలో అత్యంత విశిష్టమైనది ఏంది, మన గరుడ సేవ. గరుడ సేవ రోజు బంగారు గొడుగు పట్టేది నాయ బ్రాహ్మణ వంశ పారంపర్యంగా. ఈరోజు కూడా గరుడ సేవ రోజు శ్రీ మన వెంకటేశ్వర స్వామికి బంగారు గొడుగు పట్టేది వంశ పారంపర్యంగా ఒక నాయ బ్రాహ్మణుడే. అంటే ఇంత మూలం ఇవే కాదు, కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు మాకు సంబంధించినటువంటి దేవుని త్యాగం చేసాం. ఎంబీసీ సత్రం అంటే ఏది, మంగళభావి సత్రం, అది మాది, మా కోనేరు మా ప్రైవేట్ కట్టలు ఉండేటువంటిది అన్నీ కూడా దానం చేసాం. ఈరోజు 1969 ముందు ఆ తిరుమలలో తలనీలాలన్నీ మావి, మేము చేసుకుని మేము అమ్ముకునేటి. ఈరోజు సంవత్సరానికి 250-300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి తలనీలాలని దేవునికి సమర్పించినటువంటి వ్యక్తులు నాయ బ్రాహ్మణులు. అంటే ఎంత ముడిపడినటువంటి చరిత్ర దేవునిలో, ఆ దేవుని కృపలో, దేవుని యొక్క సేవలో నిజమైనటువంటి సేవకులు మేము. అంత సేవకులను ఈరోజు ఇప్పటి వరకు చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఎన్నో పాలకవర్గాలు నడిచాయి. తిరుమల చరిత్రలో మొట్టమొదట మమ్మల్ని ఈ దేవుని సేవకులుగా గుర్తించి ఆ తిరుమల వాయిద్య కానీ చౌరం కానీ ఇతర ఉద్యోగరీత్యా కానీ అనుబంధాలు చెందినటువంటి దేవాలయ అన్నింటిలో కానీ దాదాపు 3,000-3,500 మంది నాయి బ్రాహ్మణులు పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఇంతమంది పనిచేసేటటువంటి దేవాలయం కానీ ఎక్కడ కానీ లేదు, ఏ వ్యవస్థ లేదు ఆ టీటీడీలో ఉంది. మరి 3,000 మంది సేవకులుగా అత్యంత అణగారినటువంటి కులం, ఎక్కడంటే అక్కడ వివక్షతకు గురైనటువంటి సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం అక్కడ సమస్యలు చర్చించేదానికి వేదిక అయినటువంటి పాలకవర్గం. అది ఆ పాలకవర్గంలో కనీసం ఆ 3,000 మంది పనిచేసేటువంటి సేవకుల యొక్క సమస్యలు చర్చించేదానికి, మా సమస్యలు చెప్పుకునేదానికి ఆ పాలకవర్గంలో 75 సంవత్సరాల స్వాతంత్రంలో కానీ స్వాతంత్ర పూర్వము కానీ ఆ పాలకవర్గంలో ఇప్పటి వరకు నాయి బ్రాహ్మణుడికి అవకాశం కల్పించినటువంటి చరిత్ర. మరి ఈరోజు అది గుర్తించినటువంటి ఆశామాశ వ్యక్తి కాదు, మరి ఈరోజు సమాజంలో మూలాల్లోకి వెళ్ళిపోయి సామాజిక న్యాయం అంటే ఏ విధంగా ఉంటుంది, అటు అంబేద్కర్ను కానీ పూలేని కానీ వారసత్వం తీసుకున్నటువంటి ప్రజల గుండెల్లో ప్రజల పక్షపాత అయినటువంటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే గుర్తించారు. నా వంతుగా ఒక నాయబ్రాహ్మణ అంటే హిందూ సమాజానికి
మూలమైనటువంటి నాయబ్ బ్రాహ్మణుడిగా, హిందూ సమాజానికి మూలమైనటువంటి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడుగా, అక్కడ హిందుత్వాన్ని పవిత్రాన్ని కాపాడే దాంట్లో నా వంతుగా నేను కూడా పెద్దల నా కృషిని కూడా నేను పెద్దల దృష్టికి తీసుకుపోయి తప్పకుండా తిరుమల యొక్క పవిత్రతను కాపాడే దాంట్లో నా పాత్రను కూడా వహిస్తానని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. సామాన్య వర్గాలకు చెందినటువంటి, నిమ్న కులాలకు చెందినటువంటి వారికి పెద్దపీట వేస్తాము అని గతంలో అనేక ప్రభుత్వాలు చెప్పాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా దాన్ని చేసి చూపిస్తూ ఉన్నాడు. సేవకుణ్ణి పాలకుణ్ణి చేస్తేనే ఆ సమాజంలో కానీ ఆ వ్యవస్థలో మార్పు వస్తుందని నమ్మాడు కాబట్టి తనలాంటి సామాన్యుడికి అంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డులో స్థానం కల్పించారంటూ మనతో పాటు టీటీడీ బోర్డు మెంబరు యానాదయ్య చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ నామరెడ్డితో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.